निवास गृह निवास गृह डबल बेड्रूम मेमे कटिस्तुंदि प्रभुत्वमु भरोसा उंडंडि రెండు సంవత్సరాల వరకు మీరు ఏమీ ముట్టుకోము అని చెప్పారు. ఆ రోజు అందరం కూడా సీఎం గారు మాకు వరాలు ఇచ్చారు అనుకున్నాం, కానీ అవి శాపాలు అయినాయని తర్వాత అందరూ కూడా తెలుసుకున్నారు. ప్రగతి భవన్ కు వెళ్ళింటే మాకు ఏదో ప్రగతి దక్కుతుంది అనుకున్నాం, కానీ అధపాతాలానికి మమ్మల్ని చొక్కడానికి ప్రయత్నం జరుగుతోంది. ఇందుకు 650 కుటుంబాలను బలిపశువులు చేసేందుకు ఈరోజు కుట్రలు కుతంత్రాలు పలుకుతూ ఉన్నాయి. కలెక్టర్తో సహా అందరూ కూడా ముఖ్యమంత్రి యొక్క హామీలు ఎందుకు నెరవేర్చడం లేదు అని చెబితే మాకు సంబంధం లేదు, యాజ్ పర్ రూల్ అంటున్నాను. మరి కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి 2013 భూసేకరణ చట్టం ఏదైతే ఉందో పారదర్శకంగా నష్టపరిహారం, పునరావాసం, పునర్ ఉపాధి కల్పించాలనేటువంటి చట్టానికి విరుద్ధంగా విరుద్ధంగా అదే ముఖ్యమంత్రి అదే రాష్ట్ర ప్రభుత్వం 2018లో 84-85 జీవులు తీసుకొచ్చింది. అంటే ఎంతమంది నష్టపోతున్నారు, ఏ మేరకు నష్టపోతున్నారు, ఎంతమంది దాంట్లో ఉద్యోగంలో ఉన్నారు, ఉపాధిలో ఉన్నారు, వాళ్ళు ఆదుకోవడానికి సంబంధించిన ఏ ప్రతిపాదన కూడా వర్తించదని చెప్పేసి ప్రజా వ్యతిరేక జీవోని ఏదైతే తీసుకొచ్చిందో ముఖ్యమంత్రి కేసీఆర్ గారు 84-85 జీవోలు వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తున్నాం. ఈరోజు 100,000 రూపాయలు ఉంటుంది, గజం దొరకదు, మరి మాకేం ఇస్తామంటున్నారు? 12,000 రూపాయలు మాత్రమే ఇస్తామంటున్నారు, కేవలం 12,000 రూపాయలు మాత్రమే. ఒకవేళ మీరు ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోతే 2,650 రూపాయలు మాత్రమే ఇస్తాం, మీకు ప్లాట్ కూడా ఇయ్యం, మీ దిక్కున్న చోటు చెప్పుకోండి అంటున్నారు. అంటే నేను ఒకటే అంటున్నాను, దండం పెడతాం, మాకు బాగా ఉందని కడుపులో కళ పెడతాం, అంతేగాని కాలైతే ఒక్క కదా. మనం ఈ సంఘము ఖచ్చితంగా చెబుతున్నాను పార్టీలకు అతీతంగా ఏర్పడిన సంఘం. ఎవరైతే న్యాయం చేస్తారో, ఏ పార్టీ అయితే న్యాయం చేస్తుందో వాళ్లకు అండగా ఉంటాం. ఖచ్చితంగా సీఎం కేసీఆర్ ఇచ్చినటువంటి హామీలను నెరవేర్చుకోవడానికి సామధాన భేద దండోపాయాలు కూడా ఖచ్చితంగా అవలంబిస్తామని నేను ప్రకటిస్తూ ఉన్నాను. ఇది శాంతియుతంగా జరుగుతున్న పోరాటాన్ని మరింతగా ఇబ్బంది పెట్టకుండా దయచేసి ప్రభుత్వ యంత్రాంగం ఖచ్చితంగా ముఖ్యమంత్రి కేసీఆర్ హామీలను ఎందుకు నెరవేర్చరు అనేది మీరు ఖచ్చితంగా ఇవ్వ ప్రభుత్వ యంత్రాంగమే కదా కళ్ళు ముక్కు చెవులు ఈ యొక్క సీఎం కు అధికారంలో ఉన్నటువంటి వాళ్లకు ఎందుకు ఇవ్వరని చెప్పి మేము అడుగుతూ ఉన్నాం. ఈ రోజు నాడు ఖచ్చితంగా మేము సీఎం వరాలు ఇచ్చే వరకు అమలయ్యే వరకు అన్ని పార్టీల యొక్క మద్దతు తప్పకుండా తీసుకుంటాం. ఈరోజు మా కోసం మన కోసం వచ్చినటువంటి మన ఎంపీ వెంకటరెడ్డి గారు గతంలో ఏం చేశారో ఈ సంఘం గురించి మీకు మీకు ఒక మాట చాలామంది గమనించిన విషయం చెప్తున్నారు. బయటి సమావేశంలో సమావేశానికి వెళ్ళి అయ్యా అందరికీ కూడా సమన్యాయం చేయాలి, అందరిని ఆదుకోవాలి, మీరు ఇచ్చిన హామీలను నిలబెట్టుకోవాలని డిమాండ్ చేసిన ఏకైక వైటీడీ సభ్యుడు గౌరవ పార్లమెంట్ సభ్యుడు ఎంపీ కోమటిరెడ్డి గారు. వారికి ఆ రోజు నాడే మా సంఘం తప్పకుండా ధన్యవాదాలు తెలిపింది. ముఖ్యంగా మరి అవార్డు అనేది అంటే మీరు చాలా మందితోటి ఇళ్లకెళ్ళి ఎంఆర్ఓ గారు, పిఆర్ఓ గారు, ఆర్ఎన్బిఈ గారు,
వీళ్ళంతా వెళ్ళి భయపెట్టించి సంతకాలు తీసుకుంటున్నారు. నా సంతకాలంలో కాన్సెంట్ లెటర్ మీరు ఏమంటుంది, పైన ఏమి రాయట్లేదు, మీకు పైన ఉన్నదాన్ని నేను ఆమోదిస్తున్నాను, మాకు నేను మనస్ఫూర్తిగా అంగీకరిస్తున్నాను, నేను కోర్టుకు వెళ్ళను అని సంతకాలు తీసుకొని ఈ విధంగా కుటుంబాలకు అన్యాయం చేస్తూ ఉన్నారు. ఇక ఈ ప్రభుత్వం ఎందుకో ఏమో, ఇక్కడ వరలక్ష్మి గారి ఇల్లు ఉంటుంది, వారు ఇల్లు కట్టుకునే ముందు బ్యాంకు వెళ్తే అమ్మా మరి 230 ఫీట్లు అంటున్నారు రోడ్డు, మరి రోడ్ ఎంత ఉండాలో మీరు ఆర్ఎన్టీ నుంచి ఒక లెటర్ తెచ్చుకోండి అంటే 82 ఫీట్లకు మీరు ఒక వైపున ఉంటే మేము లోన్ ఇస్తామన్నారు. అప్పుడు ఈ గారే లెటర్ ఇచ్చారు, ఇప్పుడున్న శంకరయ్య గారే లెటర్ ఇచ్చారు. ఈ లెటర్ ఇస్తే బ్యాంకు వాళ్ళు 30 లక్షలు ఇస్తే తన దగ్గర ఉన్నటువంటి 5 లక్షలు 10 లక్షలు కలుపుకొని ఇల్లు కట్టుకున్నారు. ఇల్లు కట్టుకున్నటువంటి ఇల్లు ప్రారంభమయ్యే దశకు అయ్యా నీళ్లు పోతుంది అంటున్నారు. ఎక్కడికట్ట ఎందుకు జరిగింది ఇది అంటే కేవలం పార్టీ పరంగా ఆలోచన చేసి మరి వరలక్ష్మి గారి ఇల్లు తీసుకోవాలని అనుకుంటే 270 ఇల్లు పోతున్నాయండి. ఇది మీ పార్టీ వాళ్ళే లేవా? ఇంకో విషయం కూడా చెబుతున్నారు, 14 కోట్ల రూపాయలతో నిర్మించినటువంటి 2వ ఘాట్ రోడ్డును ఈరోజు కట్ చేశారు, ఉపయోగించట్లేదు. ఎందుకంటే ఆ రోజు కాంగ్రెస్ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి భిక్షమయ్య గారు కట్టినటువంటిది కాబట్టి అది పడవ పెడుతున్నారు. ఈ విషయం కూడా అందరు గమనించాలని కోరుతున్నాను. మరొక విషయం, ప్రతిరోజు 1000 మందికి అన్నదానం చేస్తున్నటువంటి ఆర్యవైశ్య అన్న సత్రాన్ని మొత్తం విధ్వంసం చేయడానికి ఈ ప్రభుత్వం కుట్ర పనిది. ఎందుకంటే అక్కడ ఫ్లైఓవర్ నిర్మాణం చేపడుతున్నారు, అంటే అక్కడ సత్రం మొత్తానికి కనిపించదు. మరి నువ్వు జాతీయ అంతర్జాతీయ స్థాయిలో నిర్మాణం చేస్తారంటున్నావు కదా, మరి ఫ్లైఓవర్ అక్కడి నుంచి కడితే రేపు అలిపిరిలో తిరుపతి మాదిరిగా అలిపిరిలో తనిఖీ చేస్తే ఎక్కడ తనిఖీ చేస్తాం? మేము దానికి ఒక మంచి సూచన చేస్తాం, తులసి కాటేజీలో 2-3 ఎకరాల ఖాళీ స్థలం ఉంది, మీరు అక్కడి నుంచి బయట పెట్టుకోండి. అక్కడి నుంచి పైకి వెళ్ళేటువంటి కార్యక్రమం ఏమంటే లేదు లేదు ఈ సత్రం ముందు నుంచే మేము తీస్తాం. ఎందుకంటే ఈ విధంగా మరి హనుమాన్ గుడి ఉంది, మరి ఈయన అపరా భక్తుడే కదా, హనుమాన్ గుడి తీసేయడానికి భూసేకరణలో హనుమాన్ గుడి కూడా పేరు పెట్టారు. మరి అప్పుడు ఇక్కడ ఉన్నటువంటి భక్తులు అందరం కూడా ఓటుకు వెళ్ళడం జరిగింది. వానర సేన వాళ్ళు కోటికెళ్ళారు, కోటికెళ్ళిన తర్వాత సవరణ చేసుకున్నారు. ఓకే మేము గుడిని అట్లే పెడతామండి అన్నారు. తర్వాత ఏం చేశారు, ఇగో ఈ ఇల్లు మనం చూసే ఏ ఒక్క ఇల్లు కూడా మీకు 128 ఫీట్ల వెడల్పుతో విడ సర్కిల్ ఏర్పాటు చేస్తున్నారు. మేమేం చెప్పాం, హనుమాన్ గుడి వెనుకకు నీకు కావలసినంత రోడ్డు ఉంది తీసుకో, మేము అట్లా తీసుకో. ఎందుకు తీసుకోము, 73 ఇళ్ళు ఏదైతే దేవస్థానం మాయి అని చెప్పి కొట్లాడుతుందో, ఏదైతే సీఎం కేసీఆర్ వారికే పట్టాలు ఇస్తామని చెప్పారో వాళ్ళందరినీ వాసం చేయడానికి ఈరోజు రోడ్డు ఒకవైపునే ఈ ప్రభుత్వము రోడ్డు చేయడానికి కోరుకున్నది. ఈ వాస్తవాన్ని గమనించాలి. మరి అందరు ఏమంటున్నారు, 73 ఇళ్ళ వాళ్ళు దేవస్థానం వాళ్ళు కేసును ఉపసంహరించుకోవాలి, ఇది మా సంఘం డిమాండ్ చేస్తూ ఉంది. గుడి వెనుక నుంచి హనుమాన్ గుడి వెనుక నుంచి స్కూల్ వెనుక నుంచి మనం విఐపి గెస్ట్ హౌస్ వరకు సర్కిల్ వరకు రోడ్డు తీయాలి. ఈ సర్కిల్ తగ్గించాలి, ఫ్లైఓవర్ను తులసి కాటేజ్ దీన్ని మార్చాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాము. సీఎం వరాల కోసం తప్పకుండా ముందుండి పోరాడుతాం, వెనకడుగు వేసే ప్రసక్తి లేదు. మాకు అండగా వచ్చినటువంటి ఎంపీ గారికి మరొక వారు ధన్యవాదాలు తెలుపుతూ ఆయన దగ్గర తీసుకున్నాడు, అందరు తినిపించాడు. నువ్వు ఎక్కడ వస్తావయ్యా, నువ్వు ఇల్లు కట్టుకున్న తర్వాత నీ ఇంటికి తాళం తెగించాక నువ్వు ఖాళీ చేయాలి, అంతవరకు అక్కడ మనుషులు తాళం చెప్పాడు. ఆ మాటలు ఎక్కడ పని శంకర్ ఏమన్నాడు, శంకరాలు జరిగిపోయాడు. ఈ పరిశాంత పద్ధతి వేరొచ్చి చచ్చిపోయింది, నేను కూడా చచ్చిపోతా, నేను కూడా చచ్చిపోతా, నా ఇల్లు వల్ల మాట్లాడి నేను ఉంటా, వచ్చిన వాడికైనా పిల్లలు వచ్చి చంపుతా, నేనైనా పిల్లలు వస్తుంది. అది నవ్వుకుంటే సహకరించి మాట్లాడి, నువ్వు ఎక్కడ పోతావయ్యా, నిద్ర మనిషి నీకు ఇల్లు కట్టినాక ఇంటికి పోయినాక నేను తీస్తాను పాలు కొని తీసుకున్నాడు. ఈ మాటలు సీఎం ఒక మాట అంటే తలకాయ పెట్టాక తప్ప అంటాడు.
ఇప్పుడు అంటున్నాడు మనిషి కాదాడు ముస్లింపుడు ఇరవై డెబ్బై తెలుస్తుందా నేను ఇరవై దగ్గర నేను విడిగడుకుందామని మీరందరూ నాకు సహకరించాలని కోరుకుంటున్నాను. షాపుకు షాపు మడిగకు మడిగగా లేదా బడ్డకు బడ్డగా గొడ్డకు గొడ్డగా ఇట్లా ఏ వస్తువు అయితే అక్కడ కోల్పోతారో ప్రజలకు అందించాల్సిన బాధ్యత పాలకులపై ప్రభుత్వాల పైన ఉంది అని చట్టంలోనే చెప్పడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ గవర్నమెంట్ ఉన్నప్పుడే ఆ చట్టం చేయబడింది. ఇవాళ అట్లాంటి చట్టాలను కూడా తుంగలో తొక్కి రోడ్డు వెడల్పుకు రోడ్లు వేయడానికి వ్యతిరేకం కాదు, కానీ ఉపాధి కోల్పోయేటువంటి వాళ్ళకి ఫస్ట్ ఉపాధి చూపించకుండా, వాళ్ళకి ఆల్టర్నేటివ్ చెప్పకుండా, ఆల్టర్నేటివ్ చూపించకుండా ఇష్టం వచ్చినట్టు వాళ్ళ అయ్య జాగిరిలాగా వాళ్ళ తాత జాగిరిలాగా నాలుగు రోడ్లు ఇట్లా ఐదు రోడ్లు ఇట్లా ఇష్టం వచ్చినట్టు మోసుకొని దాదాపు 500 కోట్ల రూపాయలు దాకా ఖర్చు పెట్టేటువంటి ఒక పరిస్థితి ఏదైతే ఉందో దానికి వ్యతిరేకం తప్ప రోడ్లకు ఇక్కడ వ్యతిరేకం కాదు. డెవలప్మెంట్ చేస్తానంటే కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకం కాదు, కానీ ఇక్కడ కోల్పోయినటువంటి వాళ్ళు, వృత్తి కోల్పోయి ఉపాధి కోల్పోయినటువంటి వాళ్ళు, ఇల్లు కోల్పోయినటువంటి వాళ్ళు, వాళ్ళకు న్యాయం జరిగేటువంటి పరిస్థితి జరగకపోతే మాత్రం కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఈ కాన్స్టిట్యూన్సీ ఆలయ నియోజకవర్గం ఆధ్వర్యంలో ఐలండ్ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఉద్యమాలు చేస్తారు. దానికి వెంకయ్య గారి మద్దతు పూర్తి మద్దతు ఉంటుంది, మా సంపూర్ణ మద్దతు కూడా. ఈ ఈ ఇల్లు కోల్పోయినటువంటి వాళ్లకు, షాపులు కోల్పోయినటువంటి వాళ్లకు నష్టం ఎవరికైతే జరిగిందో వారికి మా మద్దతును తెలియజేస్తూ వారి హక్కులు వచ్చే విధంగా వారి హక్కులు సాధించే వరకు కూడా ఇలాంటి ఉద్యమాలు కొనసాగించాలి, పోరాడాలి. ఒక్కరోజు కదిలిస్తే ఇంకా ఒక్కరోజు కదిలిస్తేనే మరి అధికారులందరూ సమావేశం పెట్టుకున్నారు మీరే చెప్తున్నారు. ఒక రెండు రోజులు కనుక వెంకటరెడ్డి గారు ఇల్లు కూర్చుంటే యాది ఉంట పరిస్థితి ఏం కావాలో అర్థం చేసుకోవాలి. గట్టిగా కార్యకర్తలతో ఒకరోజు కనుక ఈ యాదగిరి గుంటలో ఓ ర్యాలీ తీసుకో, సభ పెట్టో, లేకపోతే ఒక ఆఫీసు కార్యాలయంలో కాక ముట్టడిస్తే ఇంకా ఏం జరుగుతుంది? రాత్రి రాత్రి ఫైళ్లు మారుతాయి, సంతకాలు మారుతాయి, షాప్ పోయినకి షాప్ వస్తుంది, ఇల్లు పోయిన వాళ్ళకి ఇల్లు వస్తుంది, అన్నీ వచ్చేటువంటి పరిస్థితి ఉంటుంది. అంటే ప్రజా ఉద్యమాలకు పోరాటాలకు ఎవడైనా తలంచక తప్పదు. ఒక జన మనిషి ప్రజల మనిషిగా ఉన్నటువంటి కొమ్మరెడ్డి వెంకరెడ్డి గారు యాదగిరి గుట్టకు రావడంతో అధికారులు ఆఫీసర్లు సమావేశాలు పెట్టుకుని ఏం చేద్దామనే ఆలోచనకు వచ్చిందంటే ఆ పరిస్థితి ఎలా ఉంటుందో మనం అర్థం చేసుకోవాలి. అందుకే ఉత్తమవుతి విజయనగరం కార్యక్రమం మాట్లాడి రావడం జరిగింది. సరే, ఏదేమైనా ఈ కరపత్రంలో రాసినటువంటి ఏవైతే ప్రస్తావించిన విషయాలు ఇందులో ఈ న్యాయమైనటువంటి డిమాండ్స్, ఈ న్యాయమైన డిమాండ్ ఖచ్చితంగా పాలకులు పరిష్కరించాలి. ఇది యాదగిరి పుట్టబోయి యాదాద్రి అటు భద్రాద్రి ఇటు యాదాద్రి అని రకరకాల పేర్లతో నిరంతరం చిరంజీవి స్వామి ఇంకో స్వామి కనపడితే తలకాయ తీసి పాదాల కాడ పెట్టేటువంటి ముఖ్యమంత్రి గారు ఇవాళ మరి దేవుడు దగ్గర ఉన్నటువంటి బిడ్డలకు రక్షణ లేకుండా పోతుంది, యాదగిరి గుట్లో నివసించేటువంటి బిడ్డలకు రక్షణ లేకుండా పోతుంది, వాళ్ళు ఉపాధి కోల్పోతున్నారు, వాళ్ళు కాపాడాల్సినటువంటి బాధ్యత నీ పైన ఉంది, లేకపోతే నీ సంగతి యాదగిరి లక్ష్మీ నరసింహస్వామి చూసుకుంటాడు అనేటువంటి విషయాన్ని కూడా గుర్తు చేస్తూ ఇల్లు కోల్పోయినట్టు ఇల్లు ఇల్లు కావాలి, మా షాప్ పోయినట్టు షాప్ కావాలి, నీ రోడ్లు అయితే వేసుకుని వేసుకో గారు మా కావాలనే జీవితాన్ని జీవించకుండా మా బతుకులు ధ్వంసం చేస్తే ఊకం అనేటువంటి విషయాన్ని మరొకసారి గుర్తు చేస్తూ మన కొత్తుర నాయనో ఈ ఫామ్ హౌస్ ముఖ్యమంత్రి, మన కొత్తుర నాయనో ఈ ప్రగతి భవన్ ముఖ్యమంత్రి, గుట్టలోన ప్రజలు బతుకు కోల్పోయి బజారెక్కి లొల్లి వెళ్తే చాడలేని ముఖ్యమంత్రి, అరే ఇల్లు మాయం పది మాయం, అరే ఇల్లు మాయం ఇల్లు మాయ ఇడుపు మాయ ఉపాధేమో లేక పాయం, రోడ్లెక్కి జనమంతా గోల గోల చేస్తుంటే తున్న పోదు మీద వాన పడ్డట్టు పండుకుండు, మన కొత్తుర నాయను ఈ ఫామ్ హౌస్ ముఖ్యమంత్రి, మన కొత్తుర నాయను ప్రగతి భవన్ ముఖ్యమంత్రి, మన కొత్తుర నాయను ఫామ్ హౌస్ ముఖ్యమంత్రి, మన కొత్తుర నాయను ప్రగతి భవన్ ముఖ్యమంత్రి, ప్రశ్నించే గొంతులను అణిచివేసే ముఖ్యమంత్రి, ప్రశ్నించే గొంతులను అణిచివేసే ముఖ్యమంత్రి, పరిపాలన చెయ్యమంటే పరిపాలన చెయ్యమంటే ప్రజల బతుకు మనకేమి లేదో
మొత్తం నడిపోతాయి.